ఆగస్టు 4 మధ్యాహ్నం సుమారు 2:05 శ్రీ ఆర్ నరసింహమూర్తి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కొత్త వలస పోలీస్ స్టేషన్ విజయనగరం జిల్లా అనునిందిత అధికారి ఫిర్యాదు అయిన శ్రీ బీబీ రాము పాత శంకరపాలెం కొత్త వలస విజయనగరం జిల్లా తనకు కొత్త వలస పోలీస్ స్టేషన్ నందు స్టేషన్ బెయిల్ మంజూరు చేయటకు గాను 30,000 రూపాయలు లంచం డిమాండ్ చేసి అడ్వాన్స్గా 15,000 రూపాయలు తీసుకుని మిగిలిన 15,000 రూపాయలు లంచం సొమ్మును తీసుకుంటుండగా విజయనగరం ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. స్టేషన్లో పనిచేస్తున్న నరసింహమూర్తి ఎస్ఐ గారు ఓ కేసులో 35 దగ్గర నుంచి లంచం డిమాండ్ చేయడం జరిగింది. దాని మీద మరి ఆ ముద్దాయి మమ్మల్ని వచ్చి అప్రోచ్ అయ్యారు. ఓ కేసులో నేను ముద్దాయి సార్, నన్ను పదే తిప్పిస్తున్నారు పోలీస్ స్టేషన్కి. ఎస్ఐ గారు డబ్బులు అడుగుతున్నారు, అది అవైలబుల్ కేసు అయినప్పటికీ కూడా నన్ను ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి ఆయన మా దగ్గర రావడం జరిగింది. తర్వాత వెరిఫై చేశాను, అతను అతని రమ్మన్నది, తర్వాత అతను డిమాండ్ చేస్తున్నది ఎంత ఏంటి అవన్నీ విచారించుకున్న తర్వాత ఈవేళ మళ్ళీ అతన్ని డబ్బు తీసుకురమ్మన్నారు. స్టేషన్ దగ్గరికి వెళ్తే మళ్ళీ తర్వాత ఇంటికి రమ్మనేసి ఎస్ఐ గారు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దానివల్ల అతను మళ్ళీ ఇంటికి వచ్చి ఇంటి దగ్గర డబ్బులు ఇచ్చాడు. అప్పుడు ఆ టైంలో మేము వచ్చి మీ అడ్రస్ అడుగుతా ఉంది వాళ్ళ సంవత్సరంలో కంప్లైంట్ అంటే మార్పు కంప్లైంట్ ఆయనకి చేసుకోము ఆయన ఆయన డబ్బులు ఇస్తుండగా మేము పడుతుంది సుమారు ఎంత అమౌంట్ 50,000 రూపాయలు ఇనిషియల్గా డిమాండ్ చేశారు. దాంట్లో 15,000 రూపాయలు ఆల్రెడీ తీసుకున్నారు. ఈ 15,000 రూపాయలు ఈరోజు మళ్ళీ లాస్ట్గా ఇవ్వబోతుండగా ఆ సంబంధం క్యాన్సిల్ చేసుకుని ఈ అమ్మాయి గురించి నేను వచ్చాను సార్. వచ్చిన తర్వాత మళ్ళీ 10 రోజులు అయిన తర్వాత మళ్ళీ చేసుకొని మ్యారేజ్ చేసుకుని పేర్చి పెట్టిందండి. సరే అయితే ఇంకా అంత అయిపోయిన తర్వాత పోలీస్ స్టేషన్ వరకు వచ్చి స్టేషన్లో కూడా సెటిల్మెంట్ అయిందండి. సెటిల్మెంట్ అయిన తర్వాత నాకు వేరే సంబంధం అయినా సరే ఆ అమ్మాయి తను వాళ్ళ అమ్మగారు చాలా బాధపడుకుంటూ ఏడ్చుకుంటూ చచ్చిపోతుందని చెప్పి నన్ను ఎలాగైనా చేసుకోవాలని చెప్తే నేను ఆ వేరే సంబంధం క్యాన్సిల్ చేసుకుని ఈ అమ్మాయి గురించి వచ్చానండి. మళ్ళీ ఇప్పుడు అంత అయిపోయిన తర్వాత మళ్ళీ 10 రోజుల్లో ఆ వేరే సంబంధం క్యాన్సిల్ చేసిన తర్వాత 10 రోజుల తర్వాత మళ్ళీ చేసుకుని పేర్చి పెట్టిందండి. మళ్ళీ రీసెంట్గా రేపు వచ్చే నెల ఆగస్టులో నాకు వేరే సంబంధం ఓకే అయిందండి. దానికి ఏంటంటే చిన్ని వెంకట సాధ్వి, నేను మళ్ళీ వచ్చే నెలలో ఒక సంబంధం ఓకే అయిందండి, ఓకే అయింది. మళ్ళీ ఏంటంటే నువ్వు మళ్ళీ వేరే సంబంధం అవుతుంటేనే నా ఫోన్ చేస్తాను. నీకు ఏమైనా అంటే మీ అమ్మ నాన్న వల్ల ఈ సంబంధం వద్దనుకుంటున్నా, అది నీ వల్ల వద్దనుకుంటాను అడిగితే తను నా మీద ప్రౌడ్గా బలవంతం చేసి బండి ఎక్కిస్తానని కేసు పెట్టిందండి. నేను ఓన్లీ మాట్లాడాను, మాట్లాడిన విషయంలో ఎందుకంటే వాళ్ళకి చట్టాలన్నీ వాళ్ళ వైపే లేడీస్ వైపే ఉన్నాయని చెప్పి 100 డైల్ చేసిందండి. తెలుగుగా డైల్ చేసి నేను అక్కడ నుంచి వచ్చానండి. తను కూడా చెప్పింది వేరే చేసుకొని చెప్పిందని చేశానండి. ఇందులో అయితే నేను అమ్మాయి చేయని పట్టుకోవడం కానీ బండి ఎక్కించడం కానీ ఎలాంటిది నేను చేయలేదండి. ఇంత అయిపోయిన తర్వాత నా మీద ఒక్కరోజులోనండి ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారండి స్టేషన్లో. అది చేసిన తర్వాత అసలు నేను అసలు ఇన్వెస్టిగేషన్ కేసును కూడా చేయలేదండి. ఎంక్వైరీ కూడా ఈ అబ్బాయి ఎటువంటి వాడు, అంటే ఆ అమ్మాయి నిజంగా ఇబ్బంది పెట్టేవాడా లేకపోతే ఏంటనేది అసలు ఎంక్వైరీ చేయకుండానే నాకు ఎఫ్ఐఆర్ నమోదు చేసి అందులో బెయిల్ గురించి నాకు ఎస్ఐ గారు నాకు పర్సనల్గా రూములు పిలిపించి 100,000 రూపాయలు అడగడం జరిగింది. సార్ నేనైతే నేను చాలా ఇబ్బందులు ఉన్నాను సార్, ఇప్పుడు నేనైతే అలాంటి ఇవ్వలేను సార్ అని చెప్తే బాగా ప్రెజర్తో లాస్ట్కి 50,000 రూపాయలకి ఒప్పందం కుదుర్చుకున్నామండి. నా భయం వేసి ఫస్ట్ అతిథి రెస్టారెంట్కి 10,000 రూపాయలు ఒట్టుకెళ్ళిన ఉమ్మంటే ఫస్ట్ ఫోన్ చేసి అతిథి రెస్టారెంట్కి ఫోన్ చేసి ఉమ్మన్నారండి. ఆ 10,000 ఇచ్చిన తర్వాత ఇంకా 5,000 రూపాయలు నిన్న అనగా 3 తారీఖు 11 గంటల సమయంలో స్టేషన్లోనే 5,000 రూపాయలు ఫైల్లో పెట్టమన్నారండి. అప్పుడు 15,000 రూపాయలు అయింది. ఈరోజు 15,000 రూపాయలు కూడా పట్టుకుని రమ్మంటే వచ్చానండి. స్టేషన్కి వెళ్ళిన తర్వాత బెయిల్కి నా కాఫీ సెట్ ఉమ్మని తెచ్చానండి. తెచ్చిన తర్వాత అలాగా వాళ్ళ దగ్గర రూమ్లో ఉన్నాను రా అంటే అప్పుడు నేను వెళ్ళానండి. కానీ నేను యాక్చువల్ అయితే అమ్మాయి విషయంలో ఈ రోజుల సమాజం ఎలా ఉందంటే అమ్మాయి వైపు ఆలోచిస్తున్నారు కానీ అసలు అబ్బాయి వైపు ఏ చట్టం లేదు. అసలు మీడియా వాళ్ళు కూడా ప్రతినిధులు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ విషయంలో అయితే నాది ఎటువంటి తప్పు లేదు. నేను వారం రోజుల మీద బాధపడుతూ ఈ విషయాన్ని ఎలాగైనా మీడియా వరకు వెళ్ళాలని చాలా ప్రయత్నించానండి. నాకు ఒక ఏసీబీ లోకలే నాకు ఈ విషయాన్ని ఎలాగైనా బయటికి తీసుకురావాలని చెప్పి